ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో? బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇవాళ అయితే కొడుకుల కూర అయితే చేస్తానా సాయంత్రం పూట. సాయంత్రం పూట ఫ్రెండ్స్ అయిపోయింది పొద్దుట, కానీ అదే చిక్కుడు పప్పు చేసింది లక్ష్మి. పొద్దుగల చేస్తే మా పొద్దు అంటే మధ్యాహ్నం దండవేషణ చేసినాం 11 గంటలకెళ్ళి, అయిపోయింది కూర అయితే. ఇప్పుడు లక్ష్మి అయితే మళ్ళా ఈవినింగ్ అయితే కోడూరులో కూర చేస్తాను ఫ్రెండ్స్. టైం 5:30 అవుతుంది, 5:30 అయితే స్టార్ట్ చేసినాం వీడియో. ఫ్రెండ్స్ చూడండి, ఒక 2 టమాటా తీసుకున్నది లక్ష్మి, ఒక 5 ఉల్లిగడ్డలు తీసుకున్నది మీడియం సైజు, ఒక 10 గెల మిర్చి తీసుకున్నది. ఇప్పుడు కూర అయితే కోస్తాను ఫస్ట్. అయితే అటు కోడిగుడ్లను ఒక 4 కోడిగుడ్లు తీసుకొచ్చినాం. ఆ 4 కోడిగుడ్లను అన్నం అయితే పొయ్యి మీద పెట్టింది లక్ష్మి. ఇక్కడ కూరలు అయితే వస్తుంది, కోసలోపు అన్నమును కోడిగుడ్లు అయితే రెడీ అయితే మనకు. ఆయన కూర వండుకుంటే కథ. పొద్దుపోతున్నాను, నేనైతే తగడక కోసిస్తానా. ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ కోసం, 5 ఉల్లిగడ్డ కోసం లక్ష్మి అయితే కళ్ళకి నీళ్ళు తెచ్చుకొని ఏడుస్తుంది పాపం. ఏంది కోసం అనుకోని నీకే కదా వరకనే వస్తే అయిపోయిందా కోసం మొత్తానికి? కొత్తిమీర మెంతున్నది. ఓకే, కడిగి కోసే కొత్తిమీర మెంతు కడిగి కోస్తే మనం అయితే కూర అయితే వండడం మొదలు పెడదాం ఫ్రెండ్స్. ఓకే రైట్. తర్వాత కూర అయితే కోసరండి, కూర అయితే కొద్దిగా రైట్. ఫ్రెండ్స్ మా తమ్ముని వాళ్ళ ఇంటికాయలు తీసుకొచ్చింది లక్ష్మి ఒక గ్లాస్ నూనె అయితే అన్నిట్లో తలుపుంది రేసి పోయినా. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే అన్నం అయితే బంద్ చేయండి గ్యాస్. తలుపు గింజలు ఇస్తానా? ఇస్తానా? మిరపకాయలు ఉల్లిగడ్డలే సార్. పులసారు కొంచెం చూడు, ఫస్ట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. టమాటాలు వేసినాక కూరలు పుట్ట అయితే తీద్దాం. చిన్న కారం కూడా ఇస్తాను. తర్వాత ఉప్పు, తర్వాత ఉప్పు ఇస్తాను. కొంచెం వేసాను, కొంచెం కారం వేస్తాను. ఓకే,
ఉడికినాయి చూడండి, ఉప్పేయలేదు, అట్లే ఉడికెట్టిన. ఉప్పేయకుండా ఒక్కొక్కసారి మంచిగా ఉడితే ఒక్కొక్కసారి పలిపోతాయి. ఇద్దరు బిడ్డపిడ్డలు అత్తారు వచ్చారు సమయం మాక్షర ఒకటి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే కూర అయితే రెడీ అయింది, కూరలు కూర అయితే రెడీ అయింది. ఇప్పుడు మనం అయితే అన్నం పెడుతున్నాం ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఎలా ఉందో మీకు చెప్తాము ఎలా ఉంటుందో కూర. లక్ష్మి అయితే ఈ విధంగా చేసింది కూర ఫ్రెండ్స్. లక్ష్మి అయితే ఇప్పుడు అన్నం అయితే వడ్డిస్తుంది. మరి ఇప్పుడు నేను తిని చెప్తాను మీకు ఎలా ఉందో కూర. ఇప్పుడు టైం అయితే 7 అవుతాం ఫ్రెండ్స్. టైము చాలా చీకట్ అయిపోయింది బయట. రింగ్ లైట్ అయితే పెట్టిన అయితే వీడియో తీస్తున్నాయి ఇప్పుడు. కొద్దిగా వేరే పని ఉన్న వల్ల నేను బజార్కి వెళ్ళేసరికి నేను టైం పట్టింది. లేకపోతే లక్ష్మిని అట్లా కూర చేసి ఉంచు, కాకపోతే వీడియో తిందాం అనేసరికి ఆగింది. ఇప్పుడు అయిపో, ఇప్పుడు కూర అయిపో. అలాగే నేను ఆరున్నర ఆరుకే తింటాం అన్నది ఇట్లా. కాకపోతే నేను అక్కడ వెళ్ళేసరికి ఇక మళ్ళీ వీడియో చేసే పని అనేసరికి లక్ష్మి ఆగింది, వెయిట్ చేసింది. ఆ కొడుకులో కూర కూడా చేసి చేసుకో, బాగా కూడా అవుతుంది మాకు. అదే అప్పుడు చేసినాం ఆ రోజు, ఇప్పుడు ఫ్రై చేసి చేసిన అప్పని చేయాలి. ఫ్రెండ్స్ కూర చాలా టేస్టీగా ఉన్నది. ఇంకా ఫ్రెండ్స్ ఈరోజు ఈవినింగ్ అయితే మాకైతే ఇలా గడిచిపోయింది. మళ్ళీ రేపటి మంచి బ్లాగ్తో కొడతాం ఫ్రెండ్స్. అందరూ మీ సపోర్టివ్లో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అందరికి గుడ్ నైట్.